గోదావరి తుని పట్టణ ప్రజలు కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రూల్స్ అధిగమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపార సంస్థల వారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వ్యాపారం కొనసాగించాలని లేనిచో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి షాపులు 7 రోజుల వరకు మూసివేయాలని తెలియజేశారు. మాస్కులు లేని వారికి ప్రత్యేక పనిష్మెంట్లు ఇస్తామని తుని పట్టణ ఎస్ఐ అజయ్ బాబు తెలిపారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతగా బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించి ఎక్కడన్నా జన రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత వ్యక్తిగత శుభ్రత పాటించాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకాలం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు జనాలు ఇబ్బంది పడటం వల్ల ఈ లాక్డౌన్ పైన కొన్ని సడలింపులు ఉన్నాయి. అన్లాక్డౌన్ వైపుగా మనం సాగుతున్నాము. ఇప్పుడు అన్నిటికీ పర్మిషన్ ఉంది కదా అని చెప్పేసి ప్రజలు ఒకసారి ఇంతకాలం ఈ 60 రోజులు ఎంతో క్రమశిక్షణగా ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేసుకుంటూ బాధ్యత లేకుండా కొంతమంది ఇలాగ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాగ 60 రోజులు మనం ఎందుకు ఇంతకాలం అంత డిసిప్లిన్గా ఉన్నాము అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకుని ఏదైనా అవసరం అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలి. బయటికి వచ్చేటప్పుడు కూడా మాస్కులు శానిటైజర్లు లేదంటే కుదిరితే సోప్తోనన్నా సరే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ కరోనాని మనం జయించడానికి మన దగ్గర ఉన్నటువంటి ముఖ్య ఆయుధాలు ఇవే కాబట్టి ప్రజలు బాధ్యతగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఈ చేతులు కడుక్కోవడం అనేది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం అనేది పాటిస్తారని ఆశిస్తున్నాము. ఎవరికాళ్ళు ఇది ఏంటంటే ఎవరికాళ్ళు వ్యక్తిగత బాధ్యత తీసుకుని చేస్తేనే ఈ కరోనా అనేదాన్ని మనం జయించగలం. ఎందుకంటే ఇదివరకు మనకి కేసులు పెరగడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మనం అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి.